కథలు అద్దం సీతన్న పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఒక దేశ పరిపాలకుడవైన నువ్వు ఉన్న సంపద కీర్తి ప్రతిష్టలతో తృప్తి చెందక మరి దేన్నో సాధించి మరింత కీర్తిమంతుడి వయ్యేందుకు ఈ శ్మశానంలో తిరుగుతున్నావని నాకు అనుమానం కలుగుతున్నది ఒకవేళ నువ్వింకా ఎక్కువ సంపదను కీర్తిని సంపాదించినా దానితో తృప్తి పడగలవన్న నమ్మకం లేదు నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు అద్దం సీతన్నా అనేవాడి కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు వెంకటాపురంలో ఉండే రామన్న అతిథి మర్యాదకు బాగా పేరు పడడం వల్ల అంతా ఆయనను మర్యాద రామన్న అని అనేవారు ఆయన పొరుగునే ఉంటున్న దాయాది సీతన్న తను కూడా రామన్నలా పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడేవాడు అందువల్ల అతడికి డబ్బు ఖర్చైందే తప్ప పేరు రాలేదు ఒక రోజున సీతన్న ఇంటికి ఒక సాధువు వచ్చాడు సీతన్న సాధువుకు తృప్తిగా భోజనం పెట్టి తన గోడు చెప్పుకున్నాడు దీనికి సాధువు నవ్వి పేరు కోసం తాపత్రయపడకు నీకున్నంతలో పది మందికి సహాయపడు అవసరంలో ఉన్న వారిని శక్తికి మించి కూడా ఆదుకుంటూ ఉండు అదే నీకు తృప్తినిస్తుంది అని సాధువు హితబోధ చేశాడు సీతన్నకు ఆ మాటలు నచ్చలేదు అతను సాధువుతో అయ్యా నిష్కామ కర్మ సాధువులకే తప్ప వేరొకరికి సాధ్యం కాదు తన చుట్టుపక్కల ఎంతో అంతో మంచి పేరు తెచ్చుకోవాలని సాటి వారితో అనిపించుకోవాలని ప్రతి మనిషికి ఉంటుంది నేనైతే పది మందిని ఆదరించి సంతోష పెట్టాలనుకుంటున్నానే తప్ప చెడ్డ పనికి తలపెడలేదు పేరు రాని పక్షంలో మంచి పనులు చేయాలన్న కోరిక నాలో చచ్చిపోతుంది కాబట్టి శిష్టులకు సహాయపడే సాధువుగా మీరు నాలోని మంచితనం చచ్చిపోకుండా ఏదైనా ఉపాయం చెప్పండి అని సీతన్న అన్నాడు అప్పుడు సాధువు అతడికి ఒక మాయా అద్దాన్ని ఇచ్చి నీ ఇంటికి వచ్చిన అతిథుల గదిలో ఈ అద్దాన్ని ఉంచు ఇందులో ఎలాంటి కురూపి ముఖం కూడా అందంగా కనిపిస్తుంది ప్రతి మనిషికి తన ముఖం అద్దంలో అందంగా కనిపిస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నుంచి సీతన్న ఇంటికి వచ్చే అతిథుల సంఖ్య పెరిగింది ప్రతి ఒక్కరూ అద్దంలో తమ ముఖాన్ని చూసుకొని మురిసిపోయేవాళ్ళు అతడి ఇంట్లో ఉన్న అద్దం గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు కొన్నాళ్లు గడిచేసరికి సీతన్నకు అద్దం సీతన్న అని పేరు వచ్చింది సీతన్న ఇంట్లోని అద్దం గురించి వెంకటాపురం జమీందారుకు తెలిసి వెంటనే ఆ అద్దం తీసుకురమ్మని సీతన్నకు కబురు పెట్టాడు సీతన్న అద్దం తీసుకొని జమీందారింటికి వెళ్ళాడు జమీందారు అద్దంలో తన ముఖం చూసుకొని ఇందులో నా ముఖం కురూపిలా కనపడుతున్నదేమిటి అని అన్నాడు జమీందారు పరివారమంతా కూడా అద్దంలో తమ ముఖాలు చూసుకుంటే అందరికీ అలాగే జరిగింది తప్పుడు ప్రచారం చేసి పేరు తెచ్చుకుందామనుకుంటున్నావా అంటూ జమీందారు ఆగ్రహంతో అద్దాన్ని నేలకు వేసి కొట్టాడు అయితే విచిత్రంగా అద్దం పగలలేదు సీతన్న అద్దం తీసుకొని దిగులుగా ఇంటికి వెళ్ళిపోయాడు జరిగింది తెలిసి కొందరు స్నేహితులు సీతన్న ఇంటికి వచ్చారు అద్దంలో తమ ముఖాలు చూసుకున్నారు వాళ్ళందరికీ సీతన్న అద్దంలో తమ ముఖాలు యథాప్రకారం చాలా అందంగానే కనిపించాయి అప్పుడు అందరికీ ఒక రహస్యం తెలిసింది సీతన్న ఇంట్లో మాత్రమే ఎవరి ముఖమైనా అద్దంలో అందంగా కనపడుతుంది ఇల్లు దాటితే ఎవరి ముఖమైన కురూపిలా కనపడుతుంది ఈ వార్త జమీందారుకు చేరింది ఆయన స్వయంగా సీతన్న ఇంటికి వచ్చి అద్దం మహిమ పరీక్షించాడు అప్పుడు జమీందారుకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు ఆయన ఒక చిత్రకారుణ్ణి రప్పించి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి చిత్రపటాన్ని తయారు చేయిస్తే ఆ బొమ్మ అద్భుతంగా ఉన్నది జమీందారు గారు ఎంతో సంతోషించి సీతన్నకు కొంత ధనమిచ్చి వెళ్ళాడు విశేషమేమిటంటే ప్రతి మనిషి ముఖంలోనూ కొన్ని సౌందర్య ఛాయలు కొంత కురూపితనం ఉంటుంది అద్దం సీతన్న ఇంట్లో సౌందర్య ఛాయలను మాత్రమే ప్రతిఫలిస్తుంది సీతన్న ఇంటి బయట కురూపితనాన్ని మాత్రమే ప్రతిఫలిస్తుంది జమీందారు చిత్రపటం గీయించుకున్నాక చాలామంది విధంగా తమ చిత్రపటాలు గీయించుకున్నారు సీతన్న ఇంటికి వచ్చే పోయే వారి సంఖ్య బాగా పెరిగింది ఆ ఊరి వాళ్లే కాక దేశం నలుమూలల నుంచి జనం అతడి ఇంటికి తీర్థ ప్రజల్లా రాసాగారు తన ఇంటికి వచ్చిన వారికి మర్యాదలు చేయడం సీతన్న ఎప్పుడో మానుకున్నాడు ఒకరిద్దరైతే పర్వాలేదు కానీ తీర్థ ప్రజల్లా వచ్చే జనానికి అతడెక్కడ మర్యాదలు చేయగలడు అయితేనేం అతడి ఇంటికి వచ్చిన జనమంతా సంతోషంగానూ తృప్తిగానూ తిరిగి వెళ్తున్నారు తన పేరు దేశమంతటా మారుమోగిపోతున్నదని తెలిసి సీతన్న ఒకసారి తన గొప్పను చెవులారా వినాలనుకొని ఇంటిని భార్య బిడ్డలకు అప్పగించి రాజధానికి వెళ్ళాడు సీతన్న వెంకటాపురం నుంచి వచ్చాడని తెలిసి ఒక ఆయన నీకు అద్దం సీతన్న తెలుసా చూడడానికి ఆయన ఎలా ఉంటాడు అని అడిగాడు అందుకు సీతన్న మనసులో ఎంతో సంతోషించినా తనే అద్దం సీతన్ననని చెప్పకుండా వెంకటాపురం అనగానే ఎవరికైనా అద్దం సీతన్న పేరే గుర్తుకొస్తోంది ఆయన నాకు తెలియకుండా ఎలా ఉంటాడు అని అన్నాడు అద్దం సీతన్న గురించి విశేషాలు తెలుసుకుందామని ఆ పెద్ద మనిషి సీతన్నను తన ఇంటికి తీసుకువెళ్ళాడు అక్కడ సీతన్న మర్యాద రామన్న చిత్రపటాన్ని చూసి ఆశ్చర్యంగా ఈయనెవరు ఈ చిత్రపటం మీ ఇంట్లో ఎందుకున్నది అని అడిగాడు అందుక పెద్ద మనిషి అదేమిటి ఈయన నీకు తెలియదా ఈయనది మీ ఊరే కదా అద్దంసీ తన్న ఇంటికి వెళ్లే వాళ్లందరికీ తనకు వీలైనంతలో వసతి సదుపాయం చేస్తాడు మర్యాదకు ఎవరైనా ఆయన తర్వాతే ఈయన పేరు మర్యాద రామన్న మహారాజుకు ఈయన గొప్పతనం గురించి తెలిసి చాలా ధనమిచ్చి సన్మానించాడు ఆ ధనాన్ని కూడా రామన్న అతిథి మర్యాదకే ఉపయోగిస్తుంటాడు ఈయన చిత్రపటాలు చాలామంది ఇళ్లలో ఉన్నాయి అని చెప్పాడు ఆ మాటలకు అద్దం సీతన్న అసంతృప్తిగా ఊపి తిరుగు ప్రయాణమయ్యాడు మార్గ మధ్యంలో సీతన్నకు అద్దాన్ని ఇచ్చిన సాధువు కనిపించి ఏమిటంత దిగులుగా ఉన్నావు అద్దం సీతన్న పేరు దేశమంతటా మారుమోగుతుంటే నీకు తృప్తి కలగదేం అని అన్నాడు అయ్యా నా దిగులుకు అసంతృప్తికి కారణం చెప్పలేను తమరిచ్చిన అద్దాన్ని తిరిగి తమరే స్వీకరించండి అని సీతన్న అద్దాన్ని సాధువుకు ఇచ్చేసి తన గ్రామం చేరుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా అద్దం సీతన్న ప్రవర్తన వింతగా లేదా ఇప్పుడతన్ని గురించి దేశంలో ఎనగని లేరు అయినా అతడు అసంతృప్తికి ఎందుకు గురి అయ్యాడు మహిమగల అద్దాన్ని సాధువుకు ఎందుకు తిరిగిచ్చాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు అద్దం సీతన్న రాజధానిలోని పెద్ద మనిషి చెప్పింది విన్న తర్వాత ఒక వాస్తవాన్ని గుర్తించగలిగాడు తీర్థ ప్రజల్లాగా అతడి ఇంటికి వాళ్ళందరూ అతడి కోసం కాక అతడి అద్దం కోసం వస్తున్నారు అద్దం సీతన్న పేరు ప్రఖ్యాతలు అద్దానివే తప్ప సీతన్నవి కావు పైగా ఆ అద్దాన్ని కూడా అతడు స్వయంగా తయారు చేయలేదు ఎవరో దయతలిచి ఇచ్చింది మర్యాద రామన్న విషయం అలా కాదు ఆయనకు వచ్చిన పేరంతా ఆయన అతిథి మర్యాద కారణంగా స్వయాన సంపాదించుకున్నది అదే వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా అందువల్ల తను రామన్నతో సరిపోలనని సీతన్నకు అప్పటికి అర్థమైంది అందువల్లే అతడు అసంతృప్తికి అయి అద్దాన్ని తిరిగి సాధువుకిచ్చేశాడు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు